శూర్పణఖ రావణాసురుడి సోదరనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆమె శ్రీరామచంద్రుడిపై ఎందుకు మోసపడింది, అలా చూసిన వెంటనే అతని ప్రేమలో పడేందుకు కారణమేంటో మాత్రం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం. శూర్పణఖ పట్టిన పేరు, ఆమె తండ్రి మొదటగా ఆమెకు మీనాక్షి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఆమె దుష్టబుద్ధి గల రాక్షసిని వివాహం ఆడింది. ఆ తర్వాత శూర్పణఖ తన భర్తతో కలిసి రావణాసురుడితో అధిక అభిమానాన్ని సంపాదించుకుంది. రావణాసుడికి కూడా శూర్పణఖ అంటే తన బావంటే చాలా అభిమానం ఏర్పడింది. కానీ దుష్టబుద్ధి గల రాక్షసుడు మరింత అధికారం కోసం రావణాసుడిపైనే కుట్ర పన్నుతాడు. విషయం తెలుసుకున్న రావణుడు సోదరి భర్త అయిన రాక్షసుని చంపేస్తాడు. సొంత అన్నే తన భర్తను చంపాడన్న విషయాన్ని తట్టుకోలేక శూర్పణఖ అరణ్యాలలో తిరుగుతూ ఉంటుంది. అలా చాలా చోట్ల గడుపుతూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడే పంచవటి అడవిలో శ్రీరాముడిని చూస్తుంది. అక్కడ ఆయన తేజస్సు అందానికి ముగ్ధురాలైన శూర్పణఖ వెంటనే అతనితో ప్రేమలో పడుతుంది. అప్పటికే వితంతవుగా ఉన్న ఆమెకు భర్త కావాలనిపిస్తుంది. అలా శ్రీరామచంద్రునిపై మోసు పెంచుకుంటుంది. ఆకాంక్షతోనే తన మాయాశక్తితో సౌందర్యవతిగా తయారై రాముడి వద్దకు వెళుతుంది. తనని పెళ్లి చేసుకోమని కోరుతుంది. కానీ అప్పటికే అతను సీతాదేవిని పెళ్లి చేసుకోవడం వల్ల తను ఏకపత్ని వృతనని ఆమెకు చెప్తారు. వెళ్ళిపోమని అంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.